సార్ శ్రీనివాస్ గారు, సమస్య గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ ప్రాబ్లం సాల్వేషన్లో భాగంగా కానీ మనం సమాజంలో చాలామందిని చూస్తూ ఉంటాం. కొంతమంది సిల్వర్ స్పూన్ బోన్ అంటాం, అంటే సిల్వర్ స్పూన్తో పుట్టిన వాళ్ళు, వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉండవు, వాడు అసలు వాడి జీవితం అంతా చాలా సాఫీగా వెళ్ళిపోతుంది అని మనం అనుకుంటాం. ఆఫ్ కోర్స్ వాడుకున్న సమస్యలు ఏంటో తెలియదు, కానీ ప్లస్ ఒక్కొక్కళ్ళు అంటే బిలో పావర్టీ లైన్ అంటే చాలా కడు బీదవాళ్ళుగా పుడుతూ ఉంటారు, అలాగే జీవనం గడుపుతూ ఉంటారు. సో ఇటువంటి వాళ్ళు సమస్యల్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా బేరీ చేసుకోవాలి? పుట్టడంతో ఫ్యాక్టర్స్ ఉంటాయండి. యాక్చువల్ ఒక సంపన్నమైన దేశంలో పుట్టడం కానివ్వండి, ఒక 10 తరాలకి తరగని ఆస్తి ఉన్నటువంటి కుటుంబంలో పుట్టినప్పుడు డెఫినెట్గా వాళ్ళకి చాలా రిసోర్సెస్ ఉంటాయి, చాలామంది పరిచయాలు ఉంటాయి. వాడు పుట్టడంతో వీవీఐపీ అయిపోతాడు. సో అటువంటప్పుడు జనరల్గా నార్మల్గా బిలో పవర్టీ లైన్లో పుట్టిన వాళ్ళకి అంత రిసోర్సెస్ ఉండవు, అంత ధనం ఉండదు. కాబట్టి కొంత వాస్తవం ఇది, ఇది ఎందుకంటే మన చేతిలో లేని విషయం. కానీ ఇప్పుడు ధనం ఒక్కటే అన్నిటికీ కారణం కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు మనీషా కోయిరాల్ తీసుకున్నా, యువరాజ్ సింగ్ తీసుకున్నా, సోనాలి బింద్రె రీసెంట్గా తీసుకున్నా, వాళ్ళకి క్యాన్సర్స్ వచ్చినాయి. సో అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మనం స్లమ్ డాగ్గా పుట్టినా పర్లేదు, ఆరోగ్యం బాగుంటే బాగుండి అనిపిస్తుంది. సో ఏంటంటే ఒక ఆంకాలజీ డిపార్ట్మెంట్లో ట్రీట్మెంట్ తీసుకునే వాడికి ఎంత డబ్బున్నా కూడా అది సమస్య. సో సమస్య అంటే నేనేంటంటే ఆరోగ్యం ఉండి లేకపోతే డబ్బు ఉంది, జైల్లో ఉన్నాడు అనుకోండి, ఒకడు ఫ్యామిలీతోటి అటాచ్ లేకుండా, వాడికి అది సమస్య. అంటే కొంతమంది ఏంటంటే ఈ రెండింటికంటే క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అని అంటూ ఉంటారు. సో నేనేం చెప్తున్నానంటే చాయిస్ అనేది మనిషికి ఉంది. సో పుట్టుక మన చేతిలో లేదు, చనిపోవటం మన చేతిలో లేదు, కానీ ఆ మధ్యలో ఉన్నటువంటి చాయిసెస్ మన చేతిలో ఉంది. ఆ చాయిసెస్ మన చేతిలో ఉంది కాబట్టి ఒక చెప్పులు కొట్టుకునేటటువంటి కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి అమెరికా అధ్యక్షుడయ్యాడు అబ్రహాం లింకన్. కాళ్ళు చచ్చిబడిపోయి పోలియో వచ్చినటువంటి వ్యక్తి ఫ్రాంక్లిన్ డి రూస్వెల్ట్ 4 సార్లు అమెరికా అధ్యక్షుడయ్యాడు. కటిక పేదరికంలో పుట్టిన నెల్సన్ మండేలా సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు అవడమే కాకుండా నోబెల్ ప్రైజ్, భారతరత్న, ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్, ఎన్నో అచీవ్మెంట్స్ అనేవి సాధించాడు. ఒక టీ స్టాల్లో టీ బాయ్గా ఉన్నటువంటి వ్యక్తి మన దేశానికి 2వసారి కూడా ప్రధానమంత్రి. కాబట్టి ఏంటంటే చాయిస్ అనేది మన చేతిలో ఉంది. సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అంటే ఫార్చ్యూన్ అనేది డెఫినెట్గా ఉంటుంది. వాళ్ళు ఫార్చ్యూన్ అనేది, వాళ్ళ అదృష్టం అనేది మన పీస్ ఆఫ్ మైండ్ని కానీ మన హ్యాపీనెస్ని కానీ డిస్టర్బ్ చేయకుండా మనల్ని మనం కాపాడుకుంటే మన చాయిస్ని బట్టి మనం ఏ స్థాయికైనా వెళ్తాం. కొన్ని కొన్ని సమస్యలు కొన్ని కొన్నిసార్లు మన చేయి దాటిపోతూ ఉంటాయి. అంటే రేపు అనేది ఉండదు, ఇంకా మీరు చెప్పిన కొన్ని స్టోరీల్లో భాగంగా రేపు అనేది ఉండదు, మన చేయి దాటిపోతూ ఉంటాయి. మరి ఇటువంటి సమస్యలను ఫేస్ చేయడం ఎట్లా, వాటి నుంచి ఓవర్కమ్ అవడం ఎలా? ఖచ్చితంగా అండి, ఒక చిన్న ఇంట్లో జరిగినటువంటి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి మా మదరు పులిహార, మీకు తెలిసి ఉంటుంది పులిహార చేశారు. పులిహార చేసినప్పుడు ఏంటంటే సాల్ట్ వేసేసి వెళ్ళిపోయారు, ఇంకో ఫ్యామిలీ మెంబర్ తెలియకుండా దాని మధ్యలోంచి కంటిన్యూ చేసి ఇంకొంత సాల్ట్ వేసారు. సో ఒక్కసారిగా రైస్ కంటే ఎక్కువ సాల్ట్ ఎక్కువైపోయింది. సో ఉప్పు కష్టమైపోయింది. ఆ ఉప్పుని ఎలా అయినా మనం దాని నుంచి బయటకు తేలాం. సో ఆ ప్రాబ్లంకి ఏంటంటే ఇంకా దాన్ని యాక్సెప్ట్ చేయడం తప్ప పెయిన్ లేదా అనుకుంటాం. కానీ ఒక 1 కేజీ రైస్ యాడ్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ పులిహార అయ్యి ఇంటి పక్కన వాళ్ళకి, ఆ పక్కన వాళ్ళకి, ఒక 5గురికి మనం పంచిపెట్టచ్చు. సో అంటే ఏంటంటే బియాండ్ అవర్ కంట్రోల్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా సరే మన పాజిటివిటీని, మన హోప్ని, మన కనుక ధైర్యాన్ని యాడ్ చేస్తే, చిరునవ్వుని యాడ్ చేస్తే మన ప్రాబ్లము అనేక మంది లైఫ్స్కి ఉపయోగపడతా ఉంటుంది. సో అంటే ఏంటంటే ఫ్రాంక్లిన్ డి రూస్వెల్ట్ ఇంతకుముందు చెప్పినట్టు ఆయనకి 37వ సంవత్సరంలో పోలియో వచ్చింది. ఆ 2వ ప్రపంచ యుద్ధాన్ని అత్యంత గొప్పగా డీల్ చేసిన వ్యక్తిగా చరిత్రకి ఎక్కాడు. 4 టైమ్స్ ఆయన అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యారు. సో అంతేకాకుండా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఆయన అసలు పోలియో ఎందుకు వస్తుంది, పోలియోకి ఏమైనా నివారణ ఉంటుందా అనేటటువంటి ఆలోచనలు ఆలోచించి ఒక టీమ్ని పెడితే ఒక వ్యాక్సిన్ని కనుక్కున్నారు. సో ప్రపంచానికి ఈరోజు పోలియో లేకపోవడానికి కారణం ఆ రోజు ఫ్రాంక్లిన్ డి రూస్వెల్ట్ కనిపెట్టడం వల్ల పోలియో వ్యాక్సిన్, పోలియోమైలైటిస్ అనేటటువంటి పోలియో రావడం వల్ల, ఆయనకి పోలియో రావడం వల్ల, ఆ ప్రాబ్లం ఆయనకి బియాండ్ కంట్రోల్ అనేటటువంటి పరిస్థితి రావడం వల్ల ఈరోజు ఎంతో చిన్న చిన్న పిల్లలకి, ఎగ్జాక్ట్ మనందరికీ కొన్ని కోట్ల మందికి ఆల్మోస్ట్ ఆల్ నిర్మూలించబడింది. నిర్మూలించ వెరీ నైస్, వెరీ నైస్. ఇటీవల కాలంలో ఇప్పటి సమాజంలో చూస్తే కనుక చాలా చాలా ఆత్మహత్యలు, మరి ముఖ్యంగా యూత్ జస్ట్ ఒక ఎగ్జామ్ పోయిందని ఆత్మహత్య చేసుకునే వాళ్ళు, అంటే అది వాళ్ళకి సమస్య. ఓకే, చాలా చిన్న సమస్యను కూడా భూతద్దంలో పెట్టి చూసి చాలా పెద్దదిగా భావించి దానికి సంబంధించి మరీ ముఖ్యంగా సూయిసైడ్స్ ఎక్కువ అయిపోతున్నాయి. అంటే ఈ సమస్యను చూసే దృక్కోణం అనేది ఏమైనా మారాలా, లేకపోతే ఆ సమస్యని ఫేస్ చేసేటువంటి ధైర్యం వీళ్ళకి లేకపోవడం వల్ల ఏమనుకోవచ్చు అంటారు దానికి? అంటే ఇప్పుడు పిల్లలు పెరుగుతున్నటువంటి పెంపకం చూస్తే కనుక సూసైడ్స్ జరగడానికి లవ్ ఫెయిల్యూర్ కానీ, ఎగ్జామ్ ఫెయిల్ అయ్యింది కానీ,
ఆర్థిక ఇబ్బందులు కానీ రీజన్ సార్, తమ్ముడు రిమోట్ ఇవ్వలేదు అని సూసైడ్ చేసుకుని అక్కను చూసాం. ఎగ్జాక్ట్లీ, తమ్ముడు రిమోట్ ఇవ్వని అక్కలు, అది ఆమెకు సమస్య, అది ఆమె సమస్య, కరెక్ట్. ఎవరి సమస్య వాడికి పెద్దది. సో తమ్ముడు రిమోట్ ఇవ్వనటువంటి అక్కలందరూ కూడా ఆత్మహత్యలు చేసుకోలేదు, మార్క్స్ ఫెయిల్ అయిన వాళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకోలేదు. అంటే కొందరు సెలెక్టెడ్ పీపుల్ చేసుకుంటున్నారు. సో దీనికి ఏంటంటే వాళ్ళకి అంతకు ముందు నుంచి ఒక డిప్రెషన్ అనేది, థాట్స్ అనేది ఉంటూ ఉంటుంది జనరల్లీ. సో వాళ్ళు చెప్తూ ఉంటారు ఇండైరెక్ట్గా సింప్టమ్స్ రూపంలో పేరెంట్స్కి. సో వాళ్ళు ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోకుండా అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో ఇంకోటి ఏంటంటే, ఎవడైనా నాకు డిప్రెషన్ అని చెప్తే నీకేంటి డిప్రెషను, బాగా ఉన్నావు, నీ మొహం, నీకేంటి డిప్రెషను, ఇలా మనం క్వశ్చన్ చేస్తాం. అసలు ఇప్పుడు ఉదాహరణకి ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, నీకేంటి హార్ట్ అటాకు, నీ మొహం నువ్వు బాగున్నావు అని అనంగా ఇమీడియట్గా జాలిపడి మనం అక్కడికి హాస్పిటల్కి తీసుకెళ్తాం. కానీ ఇప్పుడు మాత్రం ఈ మానసిక సమస్యలకు వచ్చేటప్పటికి మన భారతదేశంలో అంత పెద్ద ఏమంటారు అవేర్నెస్ లేకపోవటం వల్ల, లేకపోతే నాకేమైనా పిచ్చా, సైకాలజిస్ట్ దగ్గర నన్ను తీసుకెళ్ళాలి, ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారు. అట్ దట్ సేమ్ టైం పిల్లలు స్పోర్ట్స్ ఆడటం చాలా కంపల్సరీ అండి. స్పోర్ట్స్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా లోపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే స్పోర్ట్స్ ఆడే వాళ్ళల్లో ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పర్సంటేజ్ చాలా తక్కువ. వికసిస్తూ ఉంటుంది. అంటే స్పోర్ట్స్ ఆడేటప్పుడు ఓటమి ఉంటుందండి. సో ఆ ఓటమితోటి, సో అంటే గెలుపుని ఎంజాయ్ చేయగలిగిన వాడు ఓటమిని కూడా తీసుకోగలుగుతాడు. ఎగ్జాక్ట్లీ, ఆబ్వియస్లీ. అట్ ద సేమ్ టైం పెద్దవాళ్ళు ఊరికే అవసరం లేకుండా పొగిడేయటం, అవసరం లేకుండా డిసప్పాయింట్ చేయటం, కొంచెం నెగిటివ్ టాక్ ఆపితే చాలా బెటర్ అనేది నా అభిప్రాయం. జనరల్గా సమస్య ఎదురు పడినప్పుడు, సమస్యలోకి మనం నెట్టివేయబడినప్పుడు, సమస్య మనకు ఎదురు వచ్చినప్పుడు ఎలా ఓవర్కమ్ చేయాలంటారు? ఫస్ట్, సమస్య లేకుండా జీవితం ఉండదు కాబట్టి ఎక్స్పెక్ట్ ప్రాబ్లం అంటాను. ప్రాబ్లమ్ని అసలు ఎక్స్పెక్ట్ చేయండి. ఇంటలెక్చువల్ సాల్వ్స్ ప్రాబ్లమ్ బట్ జీనియస్ ప్రివెంట్ దెమ్ అంటారు. ఇంటలెక్చువల్ అనేవాడు ఏ ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేస్తాడు, కానీ జీనియస్ అనేవాడు ప్రాబ్లమ్ని ముందరే రాకుండా చేస్తాడు. ఒక బిల్డింగ్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు, సుభానా బిల్డింగ్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఫైర్ సెన్సింగ్ అలారం ఎందుకండి? ఎందుకంటే ఒకవేళ బిల్డింగ్లో ఏదైనా జరిగితే, అంటే యాంటిసిపేట్ చేయటం, ఎక్స్పెక్ట్ చేయటం. యాంటిసిపేట్ ప్రాబ్లం అంటే ఏంటంటే, అడవిలోకి వెళ్ళేటప్పుడు లేదా ఒక పర్వతం ఎక్కేటప్పుడు మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఒక బ్యాగ్లో దానికి సంబంధించిన అవి తీసుకుంటాం, యా కిట్ తీసుకుంటాం. అలాగే మనము ఏదైనా లైఫ్లో వెళ్తున్నప్పుడు యాంటిసిపేట్ చేసి కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం. మూడోది ఏంటంటే, ప్రాబ్లం ఏదొచ్చినా కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా యాటిట్యూడ్ మంచిగా ఉండి, ఆ ప్రాబ్లం ద్వారా మనం ఏం నేర్చుకున్నాం అనేది, లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లమ్స్ సాల్వేషన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఎన్ని ఎపిసోడ్లు అయినా కూడా ఖచ్చితంగా, ఇన్ఫ్యాక్ట్ చాలా చక్కగా చెప్పారు మనకున్న సమయంలో. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.